గిరిజన కుంభమేళాగా ప్రసిద్ది గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్దమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతల పండుగ ఇవాళ్టి నుంచే షురూ కాబోతుంది. ఈ మహాఘట్టాన్ని ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వనదేవతల జాతర కోసం 110 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేసింది సర్కార్. మరోవైపు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం మహాజాతరలో భాగంగా నిన్న సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపనను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పు చప్పుల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడితరాజు సారలమ్మ గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కకు ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర ఉంటుంది. ఇక శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక ఈ నెల 23న మేడారం మహాజాతరకు ప్రముఖులు తరలిరాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవార్లను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రాబోతున్నారు. స్వామివారిని, పగిడిద్దరాజుల స్వామివారిని 10 గంటల ప్రాంతంలో స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు తయారు చేయించి అట్టి స్వామివారిని సాయంత్రానికల్లా మేడారానికి చేరుకొని వివిధ కార్యక్రమాలను అక్కడ స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవంగా జరిపించి మేడారం వనదేవతల జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు వీఐపీలు భారీగా తరలిరాబోతుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 14,000 మందిని రంగంలోకి దింపింది పోలీస్ శాఖ. భక్తుల భద్రత కోసం పోలీస్ రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాస్తో నిఖాను కట్టుదిట్టం చేశారు. జంపన వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు వృద్ధుల కోసం 5,000కు పైగా జల్లు స్నానాల ఘాట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు వేరువేరు దారులతో రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా, ప్రైవేటు వాహనాలు పస్రా మీదుగా జాతరకు రావాలంటూ పోలీసులు సూచించారు. ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం పస్రా నుంచి మేడారం వరకు 40 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేశారు. అన్నింటినీ కలిపి సుమారు 10 లక్షల వాహనాలు నిలిపేలా సౌకర్యాలను కల్పించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక మేడారం జాతర సమయంలో 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేది సర్కార్ అంచనా. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. ఈ జాతర కోసం భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి జరిగే మేడారం జాతరకు గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. దీంతో టీఎస్ఆర్టీసీ భక్తుల కోసం 6,000 బస్సులు నడుపుతోంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధారణ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటితో పాటు మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ హెలికాప్టర్ సర్వీస్తో భక్తులు తక్కువ సమయంలో మేడారం జాతరకు చేరుకుంటారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మేడారం జాతరలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల క్రితం ఎడ్లబండ్లతో మేడారం జాతరకు భక్తులు తరలివెళ్లేవారు. కానీ ఇప్పుడు గంటల వ్యవధిలోనే మేడారం జాతరకు వెళ్లి వచ్చేలా రవాణా వ్యవస్థ అభివృద్ది చేసింది సర్కార్. బస్సులు, రైళ్లు కాకుండా హెలికాప్టర్లో కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకునే స్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మేడారంకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జాతర ముగిశాక ఈ నెల 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. హెలికాప్టర్లో వెళ్లిన భక్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగా వీక్షణం చేయొచ్చు. హనుమకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణికులు 28,999 రూపాయలు చెల్లిస్తే ఒక రౌండ్ ట్రిప్తో పాటు వీఐపీ దర్శనాన్ని కూడా పొందొచ్చు. హెలికాప్టర్లో ఒకేసారి 6 ప్రయాణించే వీలుంది. అంతేకాకుండా మరో రైడ్ జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కలు కొట్టబోతోంది.
ఇక అమ్మవారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడ్ జంపన్నవాగు చిలకలగుట్ట పక్క నుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా సాగుతోంది. దీనికోసం ఒక్కొక్కరి నుంచి 4,800 ఛార్జీ వసూలు చేస్తారు. జాతరను విహంగ వీక్షణం చేయడం, వనదేవతల దర్శనం, అన్ని సౌకర్యాలు ఉండటంతో చాలా మంది భక్తులు హెలికాప్టర్ సేవలను కూడా బాగానే వినియోగించుకుంటున్నారు.